నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రౌండప్ నేను క్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది ఎత్తులు పయ్యెత్తులు ఆరోపణలు ప్రత్యారోపణలతో హడావుడి మొదలైపోయింది అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ప్రత్యర్థులపై ఏపీ టీడీపీ మాటల దాడి చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంపకాల సందడి కనిపిస్తోంది మరోవైపు రైతన్నలను దగా చేసిన రికార్డ్ హస్తం పార్టీదేనంటోంది అధికార టీఆర్ఎస్ ఈ వివరాలతో పొలిటికల్ రౌండప్ చూద్దాం ఒకేసారి రెండు పార్టీలపై ఎదురు దాడి చేస్తోంది ఏపీ అధికార పార్టీ టీడీపీ డొలేరా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇండస్ట్రియల్ కారిడార్లపై బీజేపీపై తెలుగుదేశం నేతలు భగ్గుమంటున్నారు ఎలాంటి అధికార హోదా లేని వాళ్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఆడుతున్నారని విమర్శించారు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అదే సమయంలో వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ డ్రామాలేనంటున్నారు టీడీపీ నేతలు మచ్చలేని నేపథ్యం ఉన్న ఎంపీ అశోక్ గజపతిరాజు పేరును ఎయిరేషియా కుంభకోణంలోకి లాగుతున్నారని ఎదురుదాడి చేస్తున్నారు టీడీపీ పొలిటికల్ రౌండప్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రాజకీయం విషయానికి వస్తే టీడీపీ వర్సెస్ బీజేపీ, టీడీపీ వర్సెస్ వైసీపీ, టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రెండు పార్టీలని, ఈ మూడు పార్టీలని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి ప్రతిరోజు కూడా టీడీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు మిగతా పార్టీలు ఎటువంటి విమర్శలు చేసే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లోకి ఏ విధంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ వీళ్ళు చేస్తున్న విమర్శలు కానీ నిజం కాదు అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలనే దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ కూడా దాదాపు ఏపీ రాజకీయాల్లో టీడీపీ అదే తరహా పాత్ర పోషించని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటుంటే ఇవాళ ప్రధానంగా ఒక రెండు ఇష్యూస్ మీదైతే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకటి బీజేపీ వర్సెస్ టీడీపీ వ్యవహారాన్ని విషయానికి వచ్చేసరికి నిన్న జీవీఎల్ నరసింహారావు ఏదైతే కామెంట్ చేశారో డొలేరా విషయానికి సంబంధించి కానీ, యూసీల విషయానికి సంబంధించి, అలాగే పటేల్ విగ్రహానికి సంబంధించి ఏదైతే జీవీఎల్ నరసింహారావు టీడీపీని టార్గెట్ చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఏదైతే కామెంట్లు చేశారో, విమర్శలు చేశారో దాన్ని తిప్పుకొట్టే దిశగా ఇవాళ ఏపీకి సంబంధించిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు అయితే పెద్ద ఎత్తున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంతో పాటుగా మొత్తంగా నిన్న జరిగిన విమర్శలకు, నిన్న జరిగిన పరిణామాలన్నింటికీ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కుటుంబరావు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటుగా యూసీల విషయంలో, అలాగే పారిశ్రామిక నగరాలు, అలాగే పారిశ్రామిక నోడ్లకు సంబంధించిన ఏదైతే నిన్న జీవీఎల్ నరసింహారావు ఏదైతే కొన్ని కామెంట్లు చేశారో, విమర్శలు చేశారో, ఆ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని చాలా స్పష్టమైన సవాల్ని ఇవాళ కుటుంబరావు విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందన్న విషయాన్ని చూడాల్సి ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏరేషియాకి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇవాళ టీడీపీలో ప్రధానంగా ప్రస్తావన జరిగిన ప్రస్తావన కానీ చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏరేషియాకి సంబంధించి మచ్చలేని నాయకుడిగా ఇప్పటివరకు వ్యవహరిస్తూ వస్తున్న అశోక్ గజపతిరాజు మీద కూడా ఆరోపణలు రావడం, అశోక్ గజపతిరాజు ద్వారా చంద్రబాబు ద్వారా అశోక్ గజపతిరాజుని మేనేజ్ చేసుకుంటూ రూట్స్ని క్లియరెన్స్లోకి తెప్పించుకోవాలనే దిశగా ఏదైతే ఒక కుంభకోణం జరిగిందన్న వార్తలు వచ్చాయో దాని మీద ప్రధానంగా ఇవాళ చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసుకుంటూ, చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ ఈ రకమైన అర్థంబద్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ రకమైన ఒక ప్యానిక్ని క్రియేట్ చేసే దిశగా చంద్రబాబు మీద కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు కూడా సహకరిస్తున్నాయనే వాదన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అశోక్ గజపతిరాజు మీద ఇప్పటివరకు ఒక కుంభకోణం కానీ, ఒక స్కామ్కి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కానీ, ఎటువంటి వివాదరహితుడిగా, అవినీతి రహితుడిగా అశోక్ గజపతిరాజు పేరు ఇప్పటివరకు ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా కుట్రలో భాగంగానే అశోక్ గజపతిరాజును కూడా ఇరికిస్తున్నారు. అశోక్ గజపతిరాజును కూడా టచ్ చేశారంటే ఇది ఖచ్చితంగా కుట్ర అనే విషయాన్ని టీడీపీ, ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా టీడీపీ ఏరేషియా కుంభకోణాన్ని రాజకీయంగా కొంత తమకు అడ్వాంటేజ్గా మలుచుకునే ప్రయత్నాల్లో టీడీపీ ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా వైసీపీ టీడీపీకి సంబంధించిన కొన్ని పరిణామాలు కూడా వాళ్ళ టీడీపీలో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది, ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వైసీపీ ఎంపీల రాజీనామాలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన శ్రేణులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే ఇష్యూ మీద స్పందించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ రాజీనామాలను ఆమోదించే దిశగా సుమిత్ర మహాజన్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఈ రాజీనామాలు అనేవి పూర్తిగా డ్రామాలుగా అభివర్ణించే దిశగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక దాదాపు ఏడాదిలోగా ఎన్నికలు వచ్చే దాకా ఆగి
ఇంకా నాలుగేళ్లు దాదాపు పూర్తయిపోయిన తరువాత ఎన్నికలకు ఎన్నికలకు రావని ఫిక్స్ చేసుకుని ఈ రకమైన ప్రణాళికలు రచించుకుని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం రాజీనామాలు ఆమోదింపజేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ బీజేపీ ఎంపీలు కుట్రతో కానీ అలాగే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్న దానికి ఇదే పెద్ద ఎత్తున నిదర్శనం. ఇక వైసీపీకి సంబంధించి అక్కడ జరిగిన పరిణామాలు, ఆ పార్టీలో జరిగిన డెవలప్మెంట్స్కు సంబంధించి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి, మా కొలీగ్ దినకర్ ఉన్నారు. ఓటు దినకర్. స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోతే ఆమోదించేదాకా కార్యాలయం దగ్గర ధర్నా చేస్తామని వైసీపీ ఎంపీలు చెప్తున్నారు. ఇక ఎంపీల రాజీనామాల విషయంలో కలిసి రావాల్సిన టీడీపీకి తమను విమర్శించే స్థాయి లేదని వైసీపీ టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎయిర్ ఏషియా స్కామ్ లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు పేర్లు బయటికి రావడంతో దాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీలో ఇవాటి పొలిటికల్ రౌండప్ పై మా ప్రతినిధి దినకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓ టు దినకర్. థ్యాంక్ యూ పిఎంఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పరిణామం మరికొద్ది గంటల్లో చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే ఏప్రిల్ 6న ప్రత్యేక హోదా డిమాండ్తో పాటు అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామా చేశారు. May 29th స్పీకర్ కూడా వారిని ఢిల్లీ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. అయితే రాజీనామాలకు సంబంధించి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల ప్రాంతంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా స్పీకర్ ను కలవడానికి సిద్దమవుతున్నారు. అయితే ఈసారి రాజీనామాలను ఖచ్చితంగా స్పీకర్ ఆమోదిస్తారని ఆ నమ్మకం తమకుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా డిమాండ్ ని చేస్తూ తాము చేసినటువంటి ఈ రాజీనామాలకు ఒక శాంటిటీ ఉండాలంటే ఖచ్చితంగా రాజీనామాలను ఆమోదించాలని చెప్పి కూడా స్పీకర్ ని పదే పదే కోరుతున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజీనామాలపై అంతా డ్రామా జరుగుతుంది. బీజేపీ వైఎస్ఆర్సీపీలు కుమ్మక్కయ్యాయని చెప్పి టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుతున్నారు. ఎయిర్ ఏషియా స్కామ్ కు సంబంధించి ఆ టేపుల్లో చంద్రబాబు నాయుడు అలాగే అశోక్ గజపతిరాజు పేర్లు రావడంతో ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి అలాగే సీబీఐ ఎంక్వైరీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని మొత్తం తప్పుదారి పట్టించి అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు టీడీపీ నేతలంతా. అలాగే తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే అవినీతిపై ఆరోపణలు చేస్తున్నటువంటి లోకేష్ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఆయన తమ ఎంపీల్ని అలాగే ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసినటువంటి సందర్భాన్ని కూడా నీతి నిజాయితీగా మాట్లాడాలని చెప్పి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, తాము రేపు ఢిల్లీకి వెళ్తున్నాము, వెళ్ళినా కానీ ఒకవేళ వెళ్ళి అక్కడ స్పీకర్ తమ రాజీనామాలను కానీ ఆమోదించకపోతే ఖచ్చితంగా స్పీకర్ కార్యాలయంలోనే రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా ధర్నాకు దిగుతామని చెప్పి ప్లాన్ బిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిక్స్ చేసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరొకవైపు ఎయిర్ ఏషియా స్కామ్ లో చంద్రబాబు పేరు అలాగే అశోక్ గజపతిరాజు పేరు రావడంతో ఈయన దళారిగా వ్యవహరించారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీడీపీ సంబంధించినటువంటి నేతలపైన అలాగే సీఎం చంద్రబాబు, అశోక్ గజపతిరాజు పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దళారిగా వ్యవహరించి అలాగే ఎయిర్ ఏషియా స్కామ్ లో కీలకమైనటువంటి ఉన్నట్టు కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు పైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఢిల్లీకి సీన్ మారింది. ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రేపు 11 నుంచి 12 గంటల మధ్యలో స్పీకర్ ఏం చెప్తారన్న దానికి సంబంధించి ఉత్కంఠ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొకవైపు ప్రజా సంకల్ప యాత్రలో 181వ రోజు ప్రజా సంకల్ప యాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తణుకు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ప్రజలతో మమేకమై ప్రజలతో పాటు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూనే ఉన్నాం. మరొకవైపు ఆటో డ్రైవర్ల యూనియన్లకు సంబంధించి కూడా వారితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆటో డ్రైవర్లతో కూడా కలిపి ప్రత్యేకంగా సంభాషించడం జరిగింది. ఇక తణుకులో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి బహిరంగ సభలో మాత్రం ప్రభుత్వం యొక్క తీరును ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పాదయాత్రను ముగించారు. ఈ రోజు నైట్ జగన్మోహన్ రెడ్డి తణుకులోనే బస చేయనున్నారు. ఇక తెలంగాణలో ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా మన కలీగ్ రాఘవేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రాఘవేంద్ర నుంచి తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. కాంగ్రెస్ రుణమాఫీ హామీ మీద అధికార టీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదంటూ టీఆర్ఎస్ నేతలు రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ రుణమాఫీని విశ్వసనీయత లేని హామీగా ప్రజల ముందు నిలబెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు సిద్దమవుతున్నాయి. టీఆర్ఎస్ పొలిటికల్ రౌండప్ ను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓటు రాఘవేంద్ర.
తెలంగాణ కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీపై టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టి 2014 సాధారణ ఎన్నికల్లో రుణమాఫీ అంశాన్ని 1 లక్ష రూపాయల రుణమాఫీ అంశాన్ని ప్రధానంగా టీఆర్ఎస్ ప్రచారం చేసింది. 2014లో గెలుపుకు ఉన్న కారణాల్లో టీఆర్ఎస్ రుణమాఫీ అంశం కూడా ఒక కారణంగా ఇప్పటికీ రాజకీయ విశ్లేషణ ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ఎదురుదాడి చేస్తుంది. ఇది అమలు చేయడానికి సాధ్యం కాదన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 2 లక్షల హామీ సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఆదాయము వ్యయాన్ని కూడా చెప్తూ ఇది అమలయ్యేది కాదు, సాధ్యం కూడా కాదన్న విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తున్న రుణమాఫీ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎదురుదాడిని ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ రుణమాఫీ అమలు సాధ్యం కాదు, 2 లక్షల రుణమాఫీ అమలు సాధ్యం కాదన్న వాదన కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 2 లక్షల రుణమాఫీని అమలు చేయలేదన్న వాదనను ప్రశ్నలను కూడా టీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుంది. మొన్నటి వరకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆ పార్టీ పదే పదే ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పంజాబ్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా రుణమాఫీ ఎందుకు చేయాలన్న వాదన కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ఎన్నికల నాటికి విశ్వసనీయత లేని హామీగా ప్రజల ముందు నిలబెట్టాలన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు. గతంలో వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నప్పుడు 2 లక్షల హామీని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో అమలు చేయని పరిస్థితి. ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం లేదన్న వాదన కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 లక్షల రుణమాఫీ అంశంపై ఎదురుదాడి చేస్తుంది. దానికి అమలు చేయడం కానీ విశ్వసనీయత లేదన్న వాదన కూడా వారంతా కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల నాటికి దీన్ని ప్రజలు నమ్మలేని పరిస్థితి తీసుకురావాలన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పాటు ప్రత్యేకంగా రైతాంగం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకం కానీ రైతు బీమా పథకం, ఖచ్చితంగా రైతాంగం అంతా తమ వైపు ఉంటారు. వచ్చే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కడతానన్న ధీమా కూడా ఆ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకత్వంలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని, రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఎప్పటికప్పుడు దాన్ని వ్యూహాత్మకంగా తిప్పుకుంటారన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అది రాఘవేంద్ర అందిస్తున్న రిపోర్ట్. మరోవైపు తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది బీజేపీ. ఏపీ, తెలంగాణలో ఉన్న అధికార పార్టీలు రెండు కాంగ్రెస్ కు అనుకూలమైనవి అన్న ప్రచారాన్ని ముందుకు తెస్తోంది. కర్ణాటకలో జేడీఎస్ కు టీడీపీ, టీఆర్ఎస్ మద్దతిచ్చాయని, ఇది తెర వెనుక కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇదే వ్యూహంపై చర్చించారు. ఇదే నినాదంతో ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. బీజేపీ నుంచి పొలిటికల్ రౌండప్ ను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఓటు మహేష్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశాలు కూడా ఈరోజు ఆయా జిల్లాల్లో జరిగాయి. అయితే ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఓబీసీ మోర్చా మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అయితే బూత్ కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీ స్థాయి వరకు కూడా ఓబీసీలని ప్రాతినిధ్యం కల్పించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఓబీసీలని ఆకర్షించడం మూలాన, ఓబీసీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ సమస్యలను ముందుకు తీసుకెళ్లడం మూలాన వాళ్ళలో బలమైనటువంటి పట్టు సాధించాలని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భావించింది. అయితే దీంతో పాటు ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడినటువంటి వక్తలు కానీ, రాష్ట్ర అదేవిధంగా జాతీయ స్థాయి నేతలు కానీ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అంతేకాకుండా మోడీ 4 ఏళ్ళలో చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పారు. అయితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయో, పరిణామాలు ఉన్నాయో, జేడీఎస్కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, జేడీఎస్ ఈరోజు అక్కడ
అధికారంలోకి రావడం, అంటే అధికారంతో వచ్చినటువంటి జేడీఎస్కి ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఏ విధంగానైతే మద్దతు తెలిపాయో ఈ విషయాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ నేతలు చెప్పారు. రేపు తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. ఈ టీడీపీ కానీ టీఆర్ఎస్లు కానీ కాంగ్రెస్ జేబులోని పార్టీలే, అంతేకాకుండా కాంగ్రెస్ ఏ విధంగా అయితే కుటుంబ పార్టీయో ఈ టీడీపీ తెలంగాణ రాష్ట్ర సమితులు కూడా ఆ కుటుంబ పార్టీలే, కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసిపోతారు. ఎవరికి ఓటు వేసినప్పటికీ కూడా అది కాంగ్రెస్లోకే వెళ్తున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కానీ కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పేసి ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేతలు చెప్పారు. దీంతోపాటు ఇంకొకటి ఏదైతే మీడియా మనకు సహకరించదు, మీడియా ఎట్టి పరిస్థితులు కూడా మీడియాని మనం నమ్ముకోవద్దు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ మీడియాకి వ్యతిరేకంగానే మనం ఎప్పటికీ వెళ్ళాము, అధికారంలో కూడా వచ్చామనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి విషయం. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మా కొలీగ్ చారి అందిస్తారు. ఓవర్ టు చారి. థ్యాంక్ యూ మహేష్. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే, తెలంగాణ పిసిసి కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు భర్తీ కాలేదు. గతంలో ఈ కమిటీని పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ జాబితాను ఇచ్చారు. అయితే ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాలకు డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళందరినీ తిరిగి కొనసాగిస్తూ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే అదే రోజు పార్టీకి సంబంధించినటువంటి వివిధ కమిటీలకు సంబంధించినటువంటి పదవుల భర్తీకి సంబంధించినటువంటి జాబితాను కూడా రాహుల్ గాంధీకి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించారు. దానికి సంబంధించి దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు అటు పక్కన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయాల మీద పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో సంప్రదింపులు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏర్పాటులో కూడా కాంగ్రెస్ చేరున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది మంత్రులు ఎవరెవరిని మంత్రులు చేయాలనే అంశాల మీద చర్చించారు. అయితే ఆ సమావేశం తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీ నియామకాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏఐసిసి ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ సంప్రదింపులు చేసినట్టు తెలుస్తుంది. పిసిసి నుంచి వెళ్ళినటువంటి జాబితా మీద ఈరోజు సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు ప్రస్తుతం ఒకే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లని ముగ్గురిని చేయాలనే ఆలోచన అధిష్టానంలో ఉన్నట్టు కనపడుతుంది. ఈ ముగ్గురిలో కూడా ప్రాంతాల వారీగా ఉత్తర తెలంగాణ నుంచి ఒకరికి, దక్షిణ తెలంగాణ నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇస్తూ గ్రేటర్ హైదరాబాద్లో మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎవరిని ఇస్తారు, ఎవరు పిసిసి పంపినటువంటి జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయనేది ఇప్పుడు పార్టీలో కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారుతుంది. అయితే రేవంత్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇస్తారు అనే ఒక ప్రచారం కూడా నడిచిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు అక్కర్లేదని చెప్పేసి ఇప్పటికే అధిష్టానానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కూడా రేవంత్ రెడ్డి సమాచారాన్ని ఇచ్చారు. ఒక తను పార్టీలో చేరేటప్పుడు ప్రచార కమిటీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఇస్తామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రచార కమిటీ ఇవ్వాలి అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి కోరుతున్నటువంటి పదవి. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు ఒకరు, పిసిసి సంబంధించినటువంటి నాయకులు ఒకరు, ప్రచార కమిటీ పదవి ఇప్పటికిప్పుడు భర్తీ చేసే అవకాశాలు లేనట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రచార కమిటీకి పని ఉంటుంది కాబట్టి ఎన్నికలకు 3-4 నెలల ముందు కావచ్చు, 5 నెలల ముందు కావచ్చు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచనగా తను చెప్పారు. మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకం మళ్ళీ తెరమీదికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా, పదవులు ఆశిస్తున్నటువంటి నాయకులంతా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలన్నింటిని చూస్తే నిన్న జానారెడ్డి, కోమటిరెడ్డి, వెంకరెడ్డిల మధ్య మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాలన్నీ పార్టీలో కొంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే త్వరలోనే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లే ఆలోచన కనబడుతుంది. మూకుమ్మడి రాజీనామాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా రాహుల్ గాంధీతో చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఆదేశాలు ఇప్పించే దిశగా కోమటిరెడ్డి, వెంకరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మూకుమ్మడి రాజీనామాలు అనే అంశం మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా ఇది కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. ఇది పొలిటికల్ రౌండప్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.